బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం ఆట రంజుగా మారింది. 7 స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ జోన్ లో ఉండడంతో ఎవరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ ను వీడబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక నేటి ఎపిసోడ్ విషయానికి వస్తే, వంటగదిలో శ్రీముఖి గంటి తిప్పడంతో బిజీగా మారడంతో బాబా భాస్కర్ కి కాస్త రెస్ట్ లభించింది. ఇక కాకి చపాతీ పెట్టడానికి బాబా భాస్కర్ పోరాటం ఎలా ఉందంటే, తనకు వచ్చిన 2 చపాతీల్లో ఒకటి బయట ఉండే కాకి పెట్టేందుకు బాబా భాస్కర్ వెళ్తుండడంతో శ్రీముఖి, అశు, శివజ్యోతిలు అడ్డుకున్నారు. కాకి చపాతి ఎలా తింటుంది, మనం తినడానికే లేదు, కాకి చపాతి ఎవరైనా పెడతారా, కావాలంటే అన్నం పెడదాం, నాకు ఆకలిస్తుంది, నేను తింటా అంటూ చపాతి లాగేసుకుంది శివజ్యోతి. ఇక మిగిలిన చపాతిని సగం తిని సగం కాకి కోసం బయట పెట్టారు సీక్రెట్గా బాబా భాస్కర్. ఇక బిగ్ బాస్ హౌస్లో గ్రూపులుగా ఉన్న పునర్నవి, రాహుల్, వితిక, వరుణ్ల మధ్య పుల్ల పెట్టారు బిగ్ బాస్. పునర్నవి కోసం వితిక, వరుణ్, రాహుల్ గుసగుసలాడిన వీడియోను కన్ఫెషన్ రూమ్లో పునర్నవికి సీక్రెట్గా ప్లే చేసి చూపించారు బిగ్ బాస్. దీంతో, నేను ఈ ముగ్గురితో కలిసి ఉంటున్నా, వీళ్ళు నా గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారు అంటూ బయటకు వచ్చి తెగ ఫీల్ అయింది పునర్నవి. వితికాతో డైరెక్ట్గానే పోట్లాడిన పునర్నవి రాహుల్ వద్ద తన బాధను వెలగక్కింది. అనంతరం శ్రీముఖిని సీక్రెట్ రూమ్లోకి పిలిచిన బిగ్ బాస్ ఆమె కోసం పునర్నవి, రాహుల్, వితిక ఎలా గుసగుసలాడుతారో వీడియో ప్లే చేసి చూపించారు. ఈ వీడియో చూసిన అనంతరం భావోద్వేగానికి గురైంది శ్రీముఖి. ఇక హిమజ విలన్ గా మారి శాంతి లేకుండా చేయాలి, ఈ సీక్రెట్ టాస్క్ లో భాగంగా లగ్జరీ బడ్జెట్ ప్రాసెస్ ను చెడగొట్టాల్సి ఉంటుందని, ఇలా చేస్తే మీకు ఇమ్యూనిట్ లభిస్తుందని బిగ్ బాస్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్ లో భాగంగా లగ్జరీ బడ్జెట్ ను రాకుండా చేయడానికి హిమజ రంగంలోకి దిగి హౌస్ మేట్స్ కి చుక్కలు చూపించింది. ఆమ్లెట్ తింటూ బాబా భాస్కర్ ఏదో అనడంతో ఆ ప్లేట్ ను విసిరికొట్టింది. వెంటనే కోపం తీరకముందే లోపల ఉన్న గుడ్లను మొత్తం నేలకేసి కొట్టేసింది. హిమజ ప్రవర్తన షాక్ అయిన ఇంటి సభ్యులు, అసలు నువ్వేనా ఇలా ప్రవర్తించేది అంటూ ఆమెతో వాదనకు దిగారు. నా ఇష్టం, నేను గుడ్లు తినలేదు కాబట్టి ఇంట్లో ఎవరు గుడ్లు తినకూడదు అంటూ రవి, శివజ్యోతి, అశ్వకు గట్టి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ దృష్టిలో విలన్ అయ్యింది. అయితే లగ్జరీ బడ్జెట్ కంటెస్టెంట్స్ కు అందకుండా చేయడంలో విఫలం అయింది హిమజ. ఆమె ప్లాన్ ముందే పసిగట్టిన ఆలీ, రవిలు ఆమెను పూర్తిగా అడ్డుకున్నారు. అయితే ఆమెకు సీక్రెట్ టాస్క్ ఇచ్చారేమో, అందుకే హౌస్ లో ఉన్న బాబా భాస్కర్ కి కోపం తెప్పించాలని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చి ఉంటారు, అందుకే ఆమె ఇలా ప్రవర్తిస్తుందని ముందే పసిగట్టేసింది శ్రీముఖి. అయితే బాబా భాస్కర్ ఆమె ఏం చేసినా నేను రియాక్ట్ కాను అంటూ ప్రశాంతంగా ఉన్నారు. అయితే హిమజాకి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆమెకి ఇచ్చిన ఇమ్యూనిటీ కోల్పోయింది హిమజ. ఇక నేడు రాహుల్ సిప్లిగాన్ బర్త్డే కావడంతో కేక్ కట్ చేసి హౌస్ లో సెలబ్రేట్ చేశారు. మొత్తంగా నేటి ఎపిసోడ్లో హిమజ విలన్ గా మారి రథరాజ చేయగా బాబా భాస్కర్, శివజ్యోతి, అశు వాటర్లో ఆడుకుంటూ సందడి చేశారు. ఇక రేపటి ఎపిసోడ్లో నాగార్జున ఎంట్రీతో పాటు 7 కంటెస్టెంట్స్తో 2 సేఫ్ కాబోతున్నారు. మరి ఆ ఇద్దరు ఎవరు, బిగ్ బాస్ హౌస్ను వీడేదెవరు తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.